మరి చూసినట్లయితే మనం ప్రస్తుతం మేదిపట్నం చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము. లాక్డౌన్ స్టార్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సడన్ గా లాక్డౌన్ ప్రకటించినప్పటికీ కూడా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో వాహనాలతో కిక్కిరిసిపోయినట్టుగా కనిపించేది. కానీ గత 3 రోజులుగా చూస్తున్నట్లయితే వాహనాలన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మాత్రము ఎమర్జెన్సీ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అనుమతి ఇస్తూ మిగతా వాహనాలను సీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం సపరేట్ స్థలం వదిలి ఇక్కడ వచ్చే వాహనాలను మాత్రం ప్రతిదీ చెక్ చేసి వాళ్ళని బదిలీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అది సపరేట్ ప్లేస్ అని అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇక్కడ వాహనాలను మిగతా చెక్ చేసినప్పుడు ఆ ఎమర్జెన్సీ మనం అలో ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆ ప్లేస్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి వాళ్ళు ఎవరు ఏంటిది అనేది కంప్లీట్గా చెక్ చేసి మాత్రమే వాళ్ళను బదిలీ చేయడం అయితే జరుగుతుంది. పోలీసులు చాలా కఠినంగా వాళ్ళ చర్యలను అయితే పాటిస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకు కేసులు అంటే అనవసరంగా బయటకు వచ్చిన వాళ్ళ మీద అయితే కేసులు అయితే బుక్ చేయడం జరుగుతుంది. వాహనాలను కూడా సీజ్ చేసి వాళ్ళ అంటే పిఎస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. పిఎస్కి తీసుకెళ్ళిన తర్వాత వాహనాలను మళ్ళీ ఇవ్వడం అంటూ జరిగేది మాత్రం లాక్డౌన్ పూర్తి అయిపోయిన తర్వాత కోర్టు నుంచి ఆదేశాల మేరకు మాత్రమే వాహనాలను తీసుకోవడం జరుగుతుంది అనేసి అయితే ఇంటిమేషన్ ఉంది. కోవిడ్ కేసులు అనేది ఒక సైడ్ తగ్గుతూ ఉంటే మరణాల కేసులు ఎక్కువ అవుతున్నాయి. మరణాల కేసులు ఎక్కువ తక్కువ అవుతుంటే కోవిడ్ కేసులు ఎక్కువవుతున్నాయి. కానీ ఏదో రకంగా అయితే ఈ రెండే బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఇవి రెండు తక్కువైనా అంటే కరోనా కేసులు కానీ మరణాలు కానీ తక్కువ అయినప్పటికీ కూడా కోవిడ్ వచ్చిన వారి లోపల కొత్త లక్షణాలు వస్తూ కొత్త కొత్త రోగాలు అయితే వస్తున్నాయి. సో ఈ కొత్త కొత్త రోగాలు మన లోపలికి రాకుండా ఇంకొక వైరస్ మనని అటాక్ చేయకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ లాక్డౌన్ని అందరూ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ మోహన్తో స్వప్న, డెమోక్రటిక్ న్యూస్.